ఓం నమో వెంకటేశాయ నమః. ఆపద ముప్పులు, సంపద మరుపులు. ఓ కపట భక్తుడు తిరుమలలో స్వామి ప్రార్థిస్తూ, వచ్చే ఏడాదిలోగా ఉచితంగా ఇల్లు లభిస్తే ఆ ఇంటిని అమ్మన వచ్చిన ధనమంతా హుండీలో వేస్తా అని వేడుకుంటున్నాడట. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అతడి కోరిక సిద్ధించింది. అయితే ఆ కపట భక్తుడు ఇంటి ధరను రూపాయిగా, తాను పెంచుకున్న పిల్లి ధరను 30 లక్షలుగా నిర్ణయించి రెండింటిని కలిపి అమ్మేస్తానని బేరం పెట్టాడు. ఇల్లు అమ్ముడుపోయాక 1 రూపాయిని హుండీలో వేశాడు. ఆపద సమయంలో భక్తుల మనస్తత్వానికి ఈ చిన్న కథ అర్థం పట్టినా దాని వెనక ఎన్నో ఆలోచనలున్నాయి. భూటకుండు శివ పూజ చేసిన బుద్ధిమంతుడగునా, కాడిగట్టి గణకళ్ళము చేసిన గాడిద గుర్రమగునా, మనస్సు నిల్వకను భజన చేసిన మనిషి భక్తుడగువా, కనక పర్వతము నెక్కి కూసిన కాకి కోకిలగునా అంటాడు సంకీర్తన కవి వేపూరు హనుమద్దాసు. అపరితమైన ఆశతో మనసు నిండా విషం నింపుకొని చేసే సాధన, పూజ, భక్తి, ఆరాధన అన్నీ వృధా ప్రయాసే. పాము సగం మింగిన కప్ప కూడా తన ముందు నుంచే వెళ్తే పురుగును మింగేందుకు ప్రయత్నించినట్టుంటుంది మన ప్రయత్నం. అందుకే సంపదలు, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, శత్రువుల మీద పైచేయి, ఇలా అన్నీ విజయాలు మనకే దక్కాలని దేవుళ్ళని ప్రార్థిస్తుంటాం. మన కోరికలు నెరవేరగానే దేవుడిని విస్మరిస్తాం. విజయాలను మన ఖాతాలో వేసుకుని ఆపదలను దేవుడిపైకి నెట్టేస్తాం. బాల్యావస్థలో మహాత్ములు జీవిస్తా అంటారు. చిన్నపిల్లలను జనన మరణాలు, సుఖదుఖాలు కదిలించవు. అలా జీవించడం సాధ్యం కాని వారంతా రోజు ఆపద ముక్కులతో దేవుళ్లను బిజీ చేసేస్తారు. జలుబు తగ్గాలని ఆలస్యంగా వెళ్ళిన బస్సు మిస్ అవ్వకూడదనే చిన్న చిన్న కోరికలకు దేవుడు లేడని గుర్తించాలి. అర్థం బద్ధం లేని కోరికలు, చిట్టాలను దేవుడి ముందు పెట్టడానికి గుడికి వెళ్ళడం, ఏదో కార్యాలయానికి వెళ్ళినట్లుంటుందే తప్ప దేవాలయానికి కాదు. అనాయాసేన మరణం, వినాదైజ్ఞేన జీవనం, దేహాంతేన తవ సాయుజ్యం, దేహి మే పార్వతీపతే. ఓ పార్వతీ వల్లభా, దైన్యం లేని జీవితాన్ని, అనాయాస మరణాన్ని, ఆ తర్వాత నీలో సాయుజ్యాన్ని నాకు అనుగ్రహింపు అని వేడుకోవాలే తప్ప రోజు అనేక మొక్కులు మొక్కి అవి సిద్ధించగానే దేవుడిని మరవడం అజ్ఞానం. ఆపద మొక్కులు, సంపద మరుపులు అన్న అజ్ఞానంలో ఉండడం తగదు.